हेलो गाइस वेलकम बैक टू माय चैनल नेनु ओक सरिकोत्त रेसिपी तो मी अंदर मुंदुकी वच्चेसानु नाकु तेलिसी मीलो एव्वरिकी रेसिपी गुरिंचि तेलुसुंडदु ई पिल्लेंटो मोन्नेमो सोरकाय चापल पुलुसु कर्री पेट्टि किंदेमो प्यूर्ली वेजिटेरियन कर्री अनि पेट्टिंदि इप्पुडेमो अरटिकायतो दम बिर्यानी अंटुंदि एंटो ई टेस्ट एला उंटायो एंटो अनुकुंटुन्नारु कदू మీరు నేను పెట్టే టైటిల్స్ అన్నీ చూసి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే నేను పెట్టే స్పెషల్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి కావాలంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మరి ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా ఈ అరటికాయ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ముందైతే మూడు అరటికాయలు తీసుకుని రెండు పక్కల చివర్లు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కేజీ బాసుమతి రైస్కి మూడు అరటికాయలు సరిపోతాయి ఇప్పుడు అరటికాయలకి శుభ్రంగా పైన చెక్కు తీసుకుని పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి ఎలా ఉండాలంటే అరటికాయ ముక్కలు పన్నీర్ ముక్కల సైజులో ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని అరటికాయ ముక్కలు ఒకే సైజులో ఉన్నాయి పన్నీర్ ముక్కల సైజులో ఇప్పుడు అసలైన ప్రొసీజర్ స్టార్ట్ అవబోతుంది చాలా జాగ్రత్తగా చూడండి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో చిటికెడు పసుపు మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు అలాగే మీ టేస్ట్కి సరిపడా కొంచెం కారం తీసుకుని వీటన్నిటితో పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లాస్ట్లో ఒక చెక్క నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ రసం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం కూడా ఇవన్నీ అరటికాయ ముక్కల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సో మై డియర్ ఫుడీస్ మీరు కనుక ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మరి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేస్తారు కదా సో ఇప్పుడు రెండు గరిటెలు శనగపిండి ఇంకో రెండు గరిటెలు కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా అరటికాయ ముక్కల్లో వేసి బాగా పట్టించాలి ముక్కలకి ఒకవేళ మీ అందరూ కనుక ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తే కనుక మీ అందరికీ డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ పీసెస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 100 గ్రాముల నూనె ఇంకొక 100 గ్రాములు నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మొత్తం నూనె వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించాలి అవి వేగిన తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేసి కొంచెం సేపు వేయించాలి పలావ్ దినుసులు వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 అలాగే పచ్చిమిర్చి 4 చీలికలు కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో 2.5 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది అనుకోకండి ఎందుకంటే మనకి టేస్టీ ఫుడ్ కావాలంటే కొంచెం కష్టపడాలి తప్పదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మాకు కొంచెం స్పైసీగా ఉంటే నచ్చుతుంది ఇంట్లో అందరికీ అందుకనే మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం సో బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాని పచ్చివాసన లేకుండా బాగా ఉడికిస్తే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మూత క్లోజ్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి
సో టమాటా పచ్చివాసన పోయిన తర్వాత అందులో 100 గ్రాములు నానబెట్టిన పచ్చి బఠానీ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ టేస్ట్. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది 1 కేజీ బాసుమతి రైస్ తీసుకుంటే 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1 కేజీ బాసుమతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మిక్స్ చేసి మూత క్లోజ్ చేసేయాలి. నీరు ఇగిరిన తర్వాత అందులో 1/4 చెంచా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు సరిపోదు అనిపిస్తే ఇంకా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం టేస్ట్ చూసి సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో బాగా ఇగిరిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 కేజీ బాసుమతి రైస్ని బాగా వాష్ చేసి ఇందులో యాడ్ చేయాలి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ బాసుమతి రైస్కి వచ్చిన టేస్ట్ నార్మల్ రైస్కి రాదు. సో మొత్తం బాసుమతి రైస్ 1 కేజీ యాడ్ చేసేసుకుని మూత క్లోజ్ చేసేసి 1-2 ఉడుకులు రానివ్వాలి. 2 ఉడుకులు అంటే సుమారు 5 నుంచి 10 నిమిషాల వరకు పట్టొచ్చు. సో రైస్ ఉడికిన తర్వాత అందులో ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకుని రైస్ విరగకుండా మిక్స్ చేసుకోవాలి. చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే రైస్ అనేది ఇరిగిపోతుంది. సో రైస్ విరగకుండా ఉండాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినాలి, ప్రొసీజర్ ఇంకా అయిపోతుంది. ఆవిరిపోకుండా దాని మీద ఉన్న ప్లేట్ తీసేసి పైన ఇస్తరాకు కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఏదన్నా వేసి మూత క్లోజ్ చేయాలి. దానిపైన ఏదన్నా ఒక బరువు పెట్టాలన్నమాట. పెట్టి 1-2 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి. మీరు ఇక్కడ మేము పెట్టిన సెట్టింగ్ చూసి నవ్వుతారేమో, ఎందుకంటే మాకు ఇదే ఈజీ అనిపించింది సెట్టింగ్. ఆవిరి పోకుండా దానికి ఒక చిన్న థ్రెడ్ లాగా కట్టాము. సో ఇలా సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటే కొంచెం సేపు అయ్యాక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, స్మెల్ వస్తుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుని 15 నిమిషాలు పక్కన ఉంచేయాలి మూత తీయకుండా. సో 15 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మూత ఓపెన్ చేసేయచ్చు. మన అరటికాయ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మా బిర్యానీ, నోరూరిపోతుంది కదూ చూస్తుంటే. చూడండి అరటికాయ పీసెస్ ఎక్కడైనా మీకు అరటికాయలాగా తెలుస్తుందా? చికెన్ ముక్కలాగా అనిపిస్తున్నాయి కదూ అరటికాయ పీసెస్ని చూస్తుంటే. సో మీరైతే ఈ రెసిపీని చూస్తారు కదా, ఇంకెందుకు లేట్? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కింద లైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని వేలు కనుక మీరు విరిపేశారంటే అది బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఆగండి ఆగండి, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అండ్, ఈ అరటికాయ దమ్ బిర్యానీని చికెన్ కుర్మాతో పాటు కలిపి తింటే కుమ్మేస్తుందంతే. చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను, చూసేయండి. ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నాను కానీ ఇప్పటికే లాంగ్ అయిపోయింది, మళ్ళీ నన్ను తిట్టేసుకుంటారు, అందుకని ఈ వీడియోలో పెట్టలేదు. సో నెక్స్ట్ వీడియో ఏంటిదో కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి చికెన్ కుర్మా అండి, అది కూడా చూసేయండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మా వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి అని అడగొచ్చు. వెజిటేరియన్స్ అయితే ఈ అరటికాయ దమ్ బిర్యానీలో పన్నీర్ కుర్మా నంచుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ అది కూడా ఫర్దర్ వీడియోస్లో నేను పెడతాను కంపల్సరీ. అండ్ ఫైనల్లీ నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. టేక్ కేర్ ఫుడీస్, కీప్ స్మైలింగ్, బాయ్.